జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పట్టణ మరియు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి కుష్టు వ్యాధి నిర్మూలనకు తోడ్పడండి కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన వచ్చే అతి సాధారణమైన వ్యాధి కుష్టు వ్యాధి ముఖ్యంగా చర్మానికి నరాలకు సోకుతుంది కుష్టు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి ఇంక్యుబేషన్ కాలం సగటున 3 సంవత్సరాల వరకు పడుతుంది కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చును దీనికి వయసు లింగ భేదం లేదు ఈ వ్యాధి వంశపారపర్యం కాదు శాపం పాపం అంతకన్నా కాదు కుష్టు వ్యాధి ఎండిటి బహుళ ఔషధ చికిత్సతో 6 నెలల నుండి 12 నెలలలో పూర్తిగా నయం అవుతుంది కుష్టు రోగులు పూర్తి సామాజిక జీవితం గడపవచ్చును ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తించి ఎండిటి చికిత్స ఇచ్చినచో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి తీయదు చికిత్స పూర్తి అయినా మరియు చికిత్స తీసుకుంటున్న రోగులలో అంగవైకల్యం ఉంటే శస్త్రచికిత్స ద్వారా సరిచేయవచ్చును కుష్టు వ్యాధి లక్షణాలు కుష్టు వ్యాధి మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ లేదా ఎరుపు లేదా రాగి రంగును కలిగి ఉంటాయి మచ్చపై స్పర్శ ఉండదు నొప్పి ఉండదు దేహంలో ఏ ప్రదేశంలోనైనా రావచ్చును చర్మముపై ఏ రకమైన మచ్చ ఉన్నను దగ్గరలోని ఆరోగ్య కార్యకర్తను కాని అన్ని ఆరోగ్య కేంద్రములలోని డాక్టర్లను కాని సంప్రదించవలెను కుష్టు వ్యాధి చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రములలో ఉచితంగా లభించును ఈ విషయం